ఏంద్రా ఆ వాచ్మెన్ నన్ను గుర్తుపడతాడేమోరా. కదా ఆని నేను లైన్ లో పెడతా లే నువ్వు. కొత్తగా చేరావా? వాడి షూస్ చూడు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏయ్ నీ పేరేంటి? రాము. రాము అంటే సెకండ్ నేమ్? I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being, alone life my happiness. మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు రాజు సార్ రాలేదు, నేను మీ క్లాస్ తీసుకుంటున్నాను. ఏ లెసన్ మీద ఉన్నారు? ఓకే, ఓపెన్ పేజ్ నెంబర్ 97. ఓకే, ఇప్పుడు చివరి నుంచి మొదలు పెడదాము. యూ What is your name? Ramu ante kottaga vachadu. Ah, okay. Ramu, start reading the first paragraph. Abba, chaala okkaga undi. Evaraina fan ayyandi? Nu chadu Ramu. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of it. Stop. Enti, joke chestunava? పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. అసలు ఎవరి కుర్రాడు ఈ కుర్రాడు? మన స్కూల్ కూడా కాదు సార్, ఎవరో బయట కుర్రాడు. హీఈస్ వెరీ బ్రేవ్. చూస్తుండగానే చిటికలో పైకి వెళ్ళిపోయాడండి.
నాకు ఎప్పుడు బడికి వెళ్ళాలనిపిస్తుంది సార్, కానీ నా దగ్గర ఇంత ఉన్నాయి. ఆ డబ్బుతో అవసరమే లేదు, వీధుల్లో పనిచేయాల్సిన పనే లేదు. నేను నీకు స్కాలర్షిప్ ఇప్పిస్తాను, హాస్టల్లో ఉండే ఏర్పాటు కూడా చేస్తాను. అవును, థ్యాంక్స్. నేను చెప్పాలి, చాలా పెద్ద ప్రమాదం నుంచి రక్షించాను. ఆ మేడం, నేను పేరెంట్స్ అర్జెంటుగా మాట్లాడాలి. మీరు రాము నా కార్లో డ్రాప్ చేయించండి, రేపు 10 గంటలకల్లా వచ్చి అంతా నేను చూసుకుంటాను. ఓకే. ఎంత పెద్ద హీరో అయిపోయిండో. నా ఫీజు వాళ్ళే కడతారంట, నేను ఇంకా వాళ్ళ హాస్టల్లోనే ఉంటా. అరే రే, ఎంత పెద్ద అయిపోయినావురా, ఇక మమ్మల్ని మర్చిపోతావా? లేదు, నువ్వు రోజు వచ్చి నన్ను చూడాలి. ప్రామిస్? ప్రామిస్. నెంబర్ రాసి ఉన్నది కదా, ఫోన్ చేసి కనుక్కోండి, నాకు తెలియదు సార్. స్కూల్ ఎందుకు చూసారయ్యా? వెళ్ళి ప్రిన్సిపాల్ని అడగండి. ఎక్కడ ఉన్నారు ఆయన? అసలు ప్రిన్సిపాల్ ఎక్కడ? లోపల ఉన్నారో వెళ్ళి కనుక్కోండి. ఏం జరిగిందయ్యా? నేను అంటుకుంది కదా. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? ఇంకా తెరవనట్టే. అరే, చిన్నపిల్లలు చదివేసుకోవాలి, ఇంత నిర్లక్ష్యమా? అందుకే లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేసిండ్రు. పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటప్పుడు మీరు నీతులు మాట్లాడితే ఎలా? కానీ ఆ పిల్లాన్ని కాపాడింది వాసు కాదు, రాము. సార్, ఆ ఇద్దరు మంటల నుంచి బయటకు వచ్చినప్పుడు మసిపట్టున్నారు. నేను అబద్ధాలు చెప్పలేను. మేం చెప్తాం, సాహసబాలల అవార్డు కోసం వాసు పేరుతో అప్లై చేయండి, స్కూల్కి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. వాసు మినిస్టర్ గారు అబ్బాయి అండి. అలా చేస్తే మినిస్టర్ గారు మనకి లైసెన్స్ ఇప్పిస్తారంటావా? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, దయచేసి అర్థం చేసుకోండి. వాసు అంట, అది చేసినందుకు దానికి రాష్ట్రపతి అవార్డు వచ్చిందంట. వస్తే వచ్చిందిలే. గిరి, ఇట్లా ఈజీగా ఇచ్చి పెట్టే మామలా కాదు, ఏమైనా చేయాలి. సోదక్క, అమ్మగారికి వెళ్తే? నేను ఎక్కడికి రాను, నాకు పని ఉంది, నేను వెళ్తా. సోదక్క, సోదక్క, ఇది చూడక్క. ఏంటి? మంటల నుంచి వాడిని కాపాడింది రాము, అయితే వాసు గారు అని రాసిండ్రు బాడుకోలు. ఇది చాలా అన్యాయం, మనం ఏదైనా చేయాలి. అవును, నీకు ఐజీ గారు తెలుసనోగా? తెలుసు, కానీ వాసు ఒక పెద్ద మినిస్టర్ గారు అబ్బాయి. Thank you.
ఆ రాత్రి ఒక మహత్తరమైన ఘడియలో ఏదో కొత్త శక్తి నమ్మకం రాముని ఆవహించాయి. అతడు ఒక బలమైన కోరిక కోరుకున్నాడు. అపురూపమైన దంతదేవత రంగంలోకి దిగింది. ఆమె వచ్చింది, అంతా అర్థం చేసుకుంది, కదిలింది. చివరికి దంతదేవత మేమున్న చోటుకు కూడా వచ్చింది. నీరసించిన మా మీద కూడా మంత్రవిభూతి చల్లింది. దాంతో మా బొమ్మలన్నిటికీ ప్రాణం లేచి వచ్చింది. కనుమరుగైపోతున్న ఒక అపురూపమైన కళ ద్వారా మళ్ళీ జనజీవనాన్ని కళకళలాడేలా చేయడానికి మేమంతా కంకణం కట్టుకుని కదిలాం. విచిత్రం ఏమిటంటే, ఒకేలా ఉన్న రాము పరిస్థితి మా పరిస్థితి మారడం రాము నమ్మకంపైనే ఆధారపడింది. స్వాతి మీద మంత్రించిన విభూతి చల్లింది. దాంతో ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. రాముకి న్యాయం చేయాలని, కొళ్ళిన వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆమెలో ఎదో జ్వాల రగిలింది. ఎంత ప్రయత్నించినా ఆ జ్వాలల్ని చల్లార్చడం ఆమె వల్ల కావట్లేదు. దంతదేవత వాసు ఇంట్లో ప్రత్యక్షమైంది, విభూతి చల్లింది. జీవుబా, అది వాసు అంతరాంతరాళాల్లోకి చొచ్చుకుపోయింది. అతనికి భరించలేనంత కడుపు నొప్పి మొదలైంది. దాంతో అతనికి నిద్ర పట్టట్లేదు. పాపం లేవాలన్నా లేవలేకపోతున్నాడు. ఆ నొప్పితో మెడికలు తిరిగి 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 అవస్థే అవస్థ. రాము కంటున్న కలలను నిజం చేసేందుకు ఈ ప్రపంచం ఎన్నో శక్తులతో ముందుకు కదులుతోంది. ఆహా, భగవంతుడా, ఎంత గొప్ప కల అది. దేశం మొత్తం మెలకువగా ఉండగా రాము మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దంతదేవత అక్కడికి వచ్చి స్వచ్ఛమైన ప్రేమతో రాముని లాలనగా ముద్దు పెట్టుకుంది. రాము ఇదివరకెన్నడూ లేనంత హాయిగా నిద్రపోతున్నాడు. ఆ గాఢ నిద్రలో అత్యంత విచిత్రమైన కలగన్నాడు. ఆహా, ఎంత గొప్ప కలో అది.